ఫ్రెండ్స్ ఏపీ హిస్టరీ థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి దళిత మరియు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాల గురించి ఈ సిరీస్ అనేది చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరన్నా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇది మరీ కొద్ది మందికి వెళ్ళడంతో మంచి సబ్జెక్ట్ అనేది ఇచ్చే అవకాశం అనేది మాకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. సో ఎక్కడైనా సరే లెక్చర్లో దళిత మరియు అంటరానితనం అనే వర్డ్స్ వచ్చేటప్పుడు అది లెక్చర్ పర్పస్ అర్థం కావడానికి ఉపయోగించిన తప్ప ఎవరిని కించపరిచే విధంగా కాదు. సో లెక్చర్లోకి వెళ్ళేటప్పుడు అసలు ఉద్యమ ప్రస్థానం ఏ విధంగా ఉందనే చూడాలి. అంటే ఇక్కడ ఉద్యమ ప్రస్థానం అని చెప్పేటప్పుడు అసలు ఉద్యమం అనేది అభివృద్ధి చెందడానికి గల కారణాలు. సో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరియు ప్రజలకి తెలియజేసినటువంటి కొన్ని పత్రికలు, సో వీరిలో వస్తున్నటువంటి విద్యాభివృద్ధి, విద్యలో వస్తున్నటువంటి మార్పులు మరియు ఈ వర్గంలో ఉన్నటువంటి కవులు, వీళ్ళ వలన ఉద్యమం అనేది క్రింది స్థాయి నుంచి మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపించే విధంగా ఇది తయారైంది. సో ఇందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది మనకి బిట్స్ రూపంలో ఎక్కువ అవకాశం వచ్చేవేనండి ఇక్కడ నాయకులు. సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే మాదిరి, భాగ్యారెడ్డి వర్మ, జూల రంగస్వామి, ఉండ్రు తాతయ్య. సో ఇందులో మనకి వీటి నుంచి మ్యాక్సిమం బిట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి ఉద్యమాలు అనేవి సమాజంలో ఉన్నటువంటి మార్పును సూచిస్తాయి. సో అసమానత్వం నుంచి సమానత్వానికి వెళ్ళే విధంగా ఉన్నటువంటి ఉద్యమాలు ఇవి. సో దీనిలో మనకి నాయకుల యొక్క పార్టిసిపేషన్ ఎంతవరకు ఉన్నదనేది ఇక్కడ చూద్దాం. సో మొట్టమొదటిగా మాదిరి భాగ్యారెడ్డి వర్మ. సో ఈయనకు వచ్చేటప్పటికి ఈయన ఉద్యమాన్ని తెలంగాణలో మరియు ఆంధ్రాలో సో కాంటెంపరీగా ఉద్యమాన్ని నడిపించారు. సో ఈ ఉద్యమం కోసం ఇతను స్థాపించినటువంటి సంస్థ ఇక్కడ 1906లో జగన్ మిత్ర మండలి. సో వీటి ద్వారా ఏం చేశారంటే ఇతను ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఏ విధంగా? నాటకాల ద్వారా, అంటే చిన్న చిన్న నాటకాలు వేయడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. సో అనగారిన వర్గాలు ఈ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది, పై స్థాయిలో ఉండేవాళ్ళు వీరిని ఏ విధంగా వాళ్ళ కట్టుబాటులో ఉంచుకుంటున్నారు అనేది చిన్న చిన్న నాటకాల్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 1911లో మన్య సంఘంను స్థాపించారు ఇతను. దీని ద్వారా ఇతను తెలియజేసినటువంటి మూడే మూడు విషయాలు బాల్య వివాహాలు రద్దు, విద్యావ్యాప్తి, మత్తుపానీయాలను నిషేధించడం. సో ఇక్కడ చూడండి, ఇవి ఎందుకంటే ఇక్కడ చెప్పడం జరిగింది, ఈ అంశాలపైన మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు నాటకాల ద్వారా ప్రజలను చైతన్యపరచడం కోసం స్థాపించినటువంటి సంస్థ లేదా మండలి ఏది? సో ఆ మండలి పేరు జగన్ మిత్ర మండలి. లేదా మన్య సంఘం ద్వారా, మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు మన్య సంఘం ద్వారా ఏ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు అని చెప్పేటప్పుడు ఈ మూడు ఇస్తారు. ఇది కాకుండా దీనికి ఆల్టర్నేట్గా ఉండే ఇంకా వేరే విషయం ఏది ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ బాల్య ఆప్షన్లో బాల్య వివాహాలు రద్దు ఉంటుంది, విద్యావ్యాప్తి, మత్తుపానీయాల నిషేధం, లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వతంత్ర సంగ్రామ పోరాటం అని ఉంటుంది. సో ఇతను ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ మూమెంట్ టైంలోనే ఉన్నారు, బట్ దాంట్లో ఇతను పార్టిసిపేట్ చేయలేదు. దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ ఉద్యమాల్లో అతను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సుకు ఇతను అధ్యక్షత వహించారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే విజయవాడలోని మైలవరం రాజయ్య నాటక మందిరంలో ఇది జరిగింది. 1917లో ఇది జరిగింది. సో దీనిని నిర్వహించింది గూడూరు రామచంద్రరావు. సో ఇతను ఏం చేశారంటే ఈ సదస్సులో అధ్యక్షత వహించిన తర్వాత ఉద్యమాన్ని ఇంకా పై స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ఒక చిన్న నినాదాన్ని ఇచ్చారు. అంటే ఏం కాదు, సింపుల్గా ఉద్యమానికి ఇచ్చినటువంటి పేరు ఇది. సో కోస్తాలో ఉన్నటువంటి ఈ ఉద్యమాలను ఆది ఆంధ్ర ఉద్యమాలని, తెలంగాణలో ఉన్న ఈ ఉద్యమాలను ఆది హిందూ ఉద్యమాలని అతను అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనిపైన బిట్ ఎలా వస్తుందంటే భాగ్యారెడ్డి వర్మ గారు ఏత సదస్సులో కోస్తాలో ఉన్నటువంటి దళిత ఉద్యమాలను ఆది ఆంధ్ర ఉద్యమాలుగా ప్రకటించారు. సో ఏ సదస్సు అంటే ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సు. సో ఈ సదస్సులో అతను దీనిని అనౌన్స్ చేయడం జరిగింది. మరియు 1930లో లక్నోలో జరిగినటువంటి అఖిల భారత ఆది హిందూ మహాసభకు అధ్యక్షత వహించారు. సో ఇతను అధ్యక్షత వహించినటువంటి సదస్సులు మనకి రెండు ఉన్నాయి. ఒకటి ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సు, లక్నోలో జరిగినటువంటి అఖిల భారత ఆది హిందూ మహాసభ. ఈ రెండింటికి ఇతను అధ్యక్షత వహించారు. ఇతను తర్వాత దళిత ఉద్యమాన్ని అంత స్థాయిలో నడిపించినటువంటి మరొక వ్యక్తి జూల రంగస్వామి.
సో ఇతనికి వచ్చేటప్పటికి బిరుదు ఆది ఆంధ్ర మహాత్మ. ఇతను రచించినటువంటి రచనలు ఏంటంటే నిమ్నజాతుల చరిత్ర, అంటే నిమ్నజాతుల క్రింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు ఏ విధంగా ఉన్నదనేది తెలియజేశారు. నెక్స్ట్ ఇతను నడిపినటువంటి పత్రికలు వీరభారతి, జై భీమ్. సో రెండు పత్రికలను ఇక్కడ నడిపించారు. నెక్స్ట్ ఇతను స్థాపించినటువంటి సంస్థ లక్ష్మీ పారిశ్రామిక శిక్షణా కేంద్రం రామచంద్రపురంలో స్థాపించారు. ఇక్కడ స్థాపించడానికి గల ప్రధాన కారణం విద్యార్థులకు యువతకు విద్యతో పాటు టెక్నికల్ అంటే పారిశ్రామికమైనటువంటి జ్ఞానం కూడా అవసరం అనే ఉద్దేశం, అంటే టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం అనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి విద్యా సంస్థ ఇది. నెక్స్ట్ ఉండ్రు తాతయ్య. సో ఇతను ఏం చేశారంటే సింప్లీ ఆంధ్ర పరపతి సంఘం, సో ఇది దళితుల అభివృద్ధి కోసం స్థాపించబడినటువంటి సంఘం. సో దీనిని అమలాపురంలో మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, పరపతి సంఘం ఫర్ మనీ పర్పస్, అంటే అమౌంట్ కోసం ఇది, వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా చేయాలి ఏంటి అనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి సంఘం. సో దీనికి సహాయం చేసింది ఎవరంటే తలారి గోపాలన్. సో తలారి గోపాలన్ అనే వ్యక్తి ఈ సంఘాన్ని స్థాపించడానికి సహాయం చేశారు. ఈ దీని తర్వాత ఇతను ఒక దళిత పాఠశాలను స్థాపించారు. ఎక్కడంటే కోనసీమలో ఉన్నటువంటి పొన్నా గ్రామంలో. సో పొన్నా గ్రామంలో ఇతను దళిత పాఠశాలను ప్రారంభించారు. సో దీనిలో ఈ పాఠశాలలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరో కూడా బోధించడానికి రాకపోవడంతో బర్మా నుంచి ఉపాధ్యాయులను తెప్పించి బోధించారు. అంటే బర్మాచే ఉపాధ్యాయులు బోధించబడినటువంటి పాఠశాలను స్థాపించింది ఎవరంటే ఇక్కడ ఉండ్రు తాతయ్య. నెక్స్ట్ ప్రథమ జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సును 1921 జరిపించగా దానికి ఇతను అధ్యక్షత వహించారు. ఇది అమలాపురంలో జరిగింది. ప్రథమ జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు ఇది. సో మనకి మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిది కూడా సేమ్ ఇలా ఉంటుంది, ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సు అది. ఇది జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు. సో మనకి ఇక్కడ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. మరొకటి కూడా ఉంది ఇక్కడ, అఖిల భారత ఆది హిందూ మహాసభ. సో దీనికి మాదిరి భాగ్యారెడ్డి వర్మ. ఉండ్రు తాతయ్యకు వచ్చేటప్పటికి ప్రథమ జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు, ఓట్స్ అనేవి గుర్తుపెట్టుకోనండి. సో అధ్యక్షునిగా చేశారు. ఇది మనకి అమలాపురంలో జరిగింది. నెక్స్ట్ వీళ్ళు ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటివి దళిత పత్రికలు. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మూడే మూడు రకాలైన దళిత పత్రికలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఆది ఆంధ్ర, ఇది దీన్ని ప్రచురించింది ఎవరంటే ఇక్కడ దిండ్ల పుల్లయ్య. సో నెక్స్ట్ జీవన జ్యోతి, సో దీనిని ప్రచురించింది ఎవరంటే ఇక్కడ వెంకటరత్నం. నెక్స్ట్ నవజీవన, ఇది ఉండ్రు సుబ్బారావు. సో ఈ ముగ్గురు, ఈ మూడు పత్రికలు అనేవి దళిత ఉద్యమ కాలంలో ఉద్యమ వ్యాప్తికి కారణమయ్యాయి. నెక్స్ట్ వన్ విద్యాభివృద్ధి, అంటే విద్యను వయలికి కూడా విద్య అనేది అవసరం అని గ్రహించి విద్యా సంస్థలను స్థాపించినటువంటి వ్యక్తులు వీరు. బొజ్జ అప్పలస్వామి, ఇందులో ముఖ్యులు మొట్టమొదటిగా బొజ్జ అప్పలస్వామి. ఇతనేం చేశారంటే తూర్పుగోదావరి జిల్లా కందిపప్పు వద్ద ఒక పాఠశాలను నిర్మించారు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం దళిత పాఠశాలలు అండి. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి వర్డ్ అనేది ఇక్కడ ప్రొనౌన్స్ చేయడం అనేది తక్కువగా చేయడం, ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ పాఠశాలకి ఇతనే ప్రధాన ఉపాధ్యాయునిగా చేశారు. నెక్స్ట్ ఎంఎల్ ఆదయ్య, ఇతనేం చేశారంటే సంఘ్ అభివృద్ధి సమాజ్ స్థాపన, అంటే సంఘ్ అభివృద్ధి సమాజ్ అనే ఒక సంస్థను స్థాపించారు. దేనికోసం అంటే వీళ్ళు అంటే అణగారిన వర్గాల్లో విద్యావ్యాప్తి కోసం ఇది స్థాపించబడింది. నెక్స్ట్ రంగస్వామి, ఇది ఆల్రెడీ ఇతని గురించి మనం డిస్కస్ చేసాం, జూలో రంగస్వామి. సో లక్ష్మీ పారిశ్రామిక శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు. ఎందుకంటే సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడం కోసం. సో అణగారిన వర్గాల్లో సాంకేతిక టెక్నికల్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ పెంచడం కోసం స్థాపించబడినటువంటి సంస్థ. నెక్స్ట్ ఉండ్రు తాతయ్య, సో పొన్నా గ్రామంలో నిర్మించినటువంటి పాఠశాల. ఇతను పొన్నా గ్రామంలో డైరెక్ట్గా ఒక పాఠశాలనే నిర్మించారు. ఇక్కడ బర్మా ఉపాధ్యాయులతో బోధించడం జరిగింది. ఎందుకంటే లోకల్లో ఉండే వాళ్ళందరూ దానిని రిజెక్ట్ చేయడంతో ఇతను బర్మా నుంచి ఉపాధ్యాయులను తెప్పించి ఇక్కడ బోధించడం జరిగింది. నెక్స్ట్ దళిత కవులు. సో వీళ్ళు అంటే యాక్చువల్గా పత్రికలు ఎటువంటి పాత్రను పోషించాయో వీళ్ళు కూడా అటువంటి పాత్రనే పోషించారు. ఎందుకంటే క్రింది స్థాయిలో ఉండేవారికి ప్రతి వాళ్ళు కూడా ఒక చిన్న చూపు అనేది చూస్తారు. వాటిని అధిగమించి తమలో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో ఒకరు గుర్రం జాషువా, సెకండ్ వన్ బోయి భీమన్న. సో ఇక్కడ గుర్రం జాషువాకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం తెలుగులో తొలి దళిత కవి ఎవరంటే ఇక్కడ
గుర్రం జాషువ. ఇతను రచించినటువంటి రచనలు ఫిర్దౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, ఇవి ఇతని యొక్క రచనలు. బోయి భీమన్నకు వచ్చేటప్పటికి గుడిసెలు కాలిపోతున్నాయి పాలేరు నుండి పద్మశ్రీ వరకు. సో నెక్స్ట్ మానవుని మరో మజిలి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే పాలేరు నుండి పద్మశ్రీ వరకు, ఇది అతని యొక్క స్వీయ చరిత్ర. సో ఇది ఫ్రెండ్స్ అసలు ఉద్యమ ప్రస్థానం, అంటే వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా ఉద్యమం అనేది ఒక స్థాయికి వెళ్ళడానికి కారకులైనటువంటి వ్యక్తులు మరియు వాళ్ళచే స్థాపించబడినటువంటి సంస్థలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.